హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్ ఈ రోజు ఈ విడుదల మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్ లో భాగంగా ఎన్టీపీసీ సిబిటి వన్ యొక్క మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి నెంబర్ సిస్టమ్ యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో ఆల్రెడీ మనం ఎన్టీపీసీ సిబిటి వన్ యొక్క వన్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్లకు సంబంధించినటువంటి జిఎస్ అండ్ జీకే ఇది ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా మన రీసెంట్గా మనకు ఫైనల్ కీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది టోటల్గా మనకి ఎన్టీపీసీ జరిగింది వన్ థర్టీ త్రీ షిఫ్ట్లు సో మీకు ఆ యొక్క వన్ థర్టీ త్రీ షిఫ్ట్లకు సంబంధించి మ్యాథ్స్ యొక్క డేటా అయితే సబ్జెక్ట్లో ఉన్నటువంటి చాప్టర్ వైజ్ అయితే ఇవ్వడానికి అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది చాలా మంది కూడా అడగడం జరిగింది మ్యాథ్స్ మనం ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాప్టర్ వైజ్ డిస్కస్ చేసుకున్నామో ఎన్డీపీసీ కూడా మాకు చాప్టర్ వైజ్ కావాలని అడగడం జరిగింది అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ సిబిటీ టూ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా గ్రూబ్రీ కూడా పోస్ట్పోన్ అయింది కాబట్టి ఏదైతే ఇక్కడ మనకు టైం అనేది దొరికిందో దట్ మీన్స్ మోస్ట్లీ మనకు వన్ టూ వన్ అండ్ హాఫ్ మంత్ ఏదైతే టైం దొరికిందో ఆ యొక్క టైంలో మీకు ఎక్స్ట్రా డేటా కోసం విచ్ ఆర్ ఇంపార్టెంట్ టు ద మార్క్స్ ద మ్యాథమెటిక్స్ అండ్ అదేవిధంగా రీజనింగ్ ఆ యొక్క సెక్షన్లోనే మనం ఈ యొక్క ఎన్టీపీసీ సిపిటీ వన్ యొక్క మ్యాథ్స్ యొక్క క్వశ్చన్స్ అని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి టైం లిమిట్ తక్కువ కాబట్టి వీటన్నిటిని కూడా క్లాసెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతిరోజు ఒక్కొక్క క్లాసులో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఇదే తొమ్మిది రోజులు పడుతుంది మొత్తం మనకు ఉన్నటువంటి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు చాప్టర్లు డిస్కస్ చేసుకోవాలంటే ఇట్ టేక్స్ సిక్స్ టు సెవెన్ మంత్స్ సో ఏదైతే లాస్ట్ టైం ఏందో సేమ్ అట్నే అవుతుంది మనకు అంత హ్యూజ్ స్పాన్ అయితే లేదు కాబట్టి ఏదైతే క్రూషియల్ అయినటువంటి అండ్ అదొక ఏదైతే ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లలో మనకి రిపీట్ అయిందో ఆ యొక్క టాపిక్స్ అన్నీ కూడా మీకైతే అయితే మాక్సిమం మెటీరియల్స్ అనేవి రావడం జరుగుతుంది ఓకేనా సో ఈ యొక్క నెంబర్ సిస్టమ్ కానీ హెచ్సిఎఫ్ కానీ డెస్మెల్ ఫ్రాక్షన్స్ కానీ పర్సంటేజెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకు ప్రతి రైల్వే షిఫ్ట్లో కూడా కన్సిస్టెంట్గా కనిపిస్తుంటాయి కాబట్టి వాటిపైన ఫోకస్ చేద్దాం అవి అయిపోయిన తర్వాత టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ పార్ట్నర్షిప్ కానీ ఆ యొక్క డేటా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ప్యూర్ మ్యాథ్స్లోకి వెళ్ళిపోదాం అప్పటి వరకు టైం ఉంటే ఓకే టైం లేకుంటే ఎక్కడ వరకు అయితే మనకు సెటిల్ అయితే అక్కడివరకైతే మీకు అయితే డేటా అయితే అందించడం జరుగుతుంది ఓకేనా చాలా మంది కూడా మనకైతే చాప్టర్ వైజ్ కావాలంటున్నారు కాబట్టి మీకోసం ఈసారి ఈ యొక్క వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ యొక్క టోటల్ డేటా అనేది తీసుకురావడం జరిగింది సో ఓవరాల్గా మేము కలగించినటువంటి టోటల్ డేటా దాదాపుగా నాలుగు వందల యాభైకి పైగా ప్రశ్నలు అయితే ఉండడం జరిగింది విత్ ఎక్స్ప్లనేషన్ తోటి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం బైలింగల్లో డెమో ఫైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ ఇచ్చేస్తాను ఈ ఫైల్ అనేది మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ ఈ యొక్క వర్క్ అనేది ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ యొక్క క్వశ్చన్స్ అన్ని కరెక్ట్ అవ్వడం జరిగింది వాటన్నిటి ఒక టైపింగ్ అనేది ప్రెజెంట్ అయితే అవుతుంది సో మనకి ఇంకా వన్ వీక్లో అయితే టైప్ అనేది అవి రావడం జరుగుతుంది సో ఆ యొక్క టైపింగ్కి వెళ్ళే ముందే మీకైతే ఈ యొక్క ఫైల్ను చూపిస్తాను మీ యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే రిమైనింగ్ ఉన్నటువంటి డేటా కూడా చేయించడం జరుగుతుంది సో ఎన్డిపిసి సిబిటీ వన్లో అడిగినటువంటి నెంబర్ సిస్టమ్ యొక్క క్వశ్చన్స్ సో ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ దాని కింద తెలుగు మీడియం క్వశ్చన్ అండ్ అదేవిధంగా అది ఏ షిఫ్ట్లో వచ్చింది క్వశ్చన్ పేపర్ యొక్క డేటా అండ్ అదేవిధంగా విత్ ఫోర్ ఆప్షన్స్ అండ్ అదేవిధంగా ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా మీకు అయితే కలర్ కోడింగ్ తోటి కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం క్వశ్చన్ అది ఏ షిఫ్ట్లో వచ్చింది విత్ ఫోర్ ఆప్షన్స్ అండ్ అదేవిధంగా విత్ ఆన్సర్తో పాటు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో ఈ విధంగా మొత్తం కూడా రెడీ అయితే చేయడం జరిగింది సో మీకు డెమో కింద దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ లెవెల్ ఆఫ్ కంటెంట్ తోటి లైక్ మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా షార్ట్ కట్లో కాకుండా నెరీ లెంతి మెథడ్ కాకుండా అందరికీ అండర్స్టాండ్ అయ్యేటటువంటి విధంలోనే మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా అయితే మన కంటెంట్ అయితే ఉంటుంది క్వశ్చన్ విత్ ఆప్షన్స్ ప్లస్ దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ అనేది సో ఈ విధంగా ట్వంటీ సిక్స్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది సో మీ యొక్క ఒపీనియన్ మాత్రం వీడియో కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి సో మీ యొక్క ఒపీనియన్ బట్టి మనం దీన్ని అయితే ఫర్దర్గా తీసుకెళ్లడం జరుగుతుంది ఈ యొక్క చాప్టర్ తోడు వదిలేద్దామా లేదంటే నెక్స్ట్ కూడా మనమైతే రెడీ చేపిద్దాం అనేది ఎందుకంటే వన్ థర్టీ త్రీ షిఫ్ట్లో యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్ని మీకు ముందుగా చూసినటువంటివి సో వాటన్నిటి నుంచో ఫిల్టరేషన్ చేసుకొని మీకు బైలింగ్ ఇచ్చేసి విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగులో ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ సో మీ సైడ్ నుంచి కనుక ఎస్ మాకు కావాలి అంటేనే ఇస్తాము లేదు సార్ మనకి ఇప్పుడు అంత టైం లేదు ఉన్న డేటాన్ని మాకు సరిపోదు అనుకుంటే మాత్రం దీన్ని మనం పక్కా పెట్టేద్దాము ఓకే నా ఎన్టీపీసీసీ వీడియో మ్యాథ్స్ యొక్క సెక్షన్ కూడా పక్కా పెట్టడం జరుగుతుంది అందుకే మీ యొక్క ఒపీనియన్ ముందుగా తెలుసుకున్న తర్వాతనే నెక్స్ట్ స్టెప్ కానీ వెళ్దామని ఇక్కడ ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది మీరు ఫస్ట్ ఈ యొక్క ట్వంటీ సిక్స్ క్వశ్చన్ చూడండి మీకు నేను ఇచ్చేటటువంటి ఎక్స్ప్లనేషన్ ఓకే అండర్స్టాండ్ అవుతుంది తక్కువ టైంలో సాల్వ్ చేయగలుగుతున్నాం అని అనుకుంటే దెన్ మనం ఆ యొక్క ఫోర్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కూడా రిమైనింగ్ అన్ని కూడా టైప్ చేపిచ్చుద్దాం ఆ యొక్క బుక్ యొక్క రెస్పాన్స్ని బట్టి రిమైనింగ్ ఉన్నటువంటి టాపిక్స్ అని కూడా క్వశ్చన్స్ అన్ని గ్రాస్ప్ అయితే చేయడం జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా మనకైతే డేటా ఉంది కాబట్టి మీ యొక్క ఒపీనియన్ని షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని ఈ యొక్క ఫైల్ని కూడా అందరికీ కూడా షేర్ చేయండి సో వాళ్ళ కూడా ఒక ఐడియా వస్తుంది సిబిటీ వన్లో నెంబర్ సిస్టమ్లో అసలు ఎట్లా క్వశ్చన్స్ అడిగిండు ఎంత ఈజీగా ఉన్నాయి లేకపోతే ఎంత మోడరేట్గా ఉన్నాయి ఏంది అన్నది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ యొక్క ఫైల్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో మీ డ్రైవ్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది అండ్ అదేవిధంగా మన యొక్క గ్రూప్లో కూడా అటాచ్ చేయడం జరుగుతుంది మీరు మీ యొక్క ఒపీనియన్ తెలిపవచ్చు ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియో మనకు నేర్చుకోగలుగుతాం అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ let